అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 8th క్లాస్ మ్యాథ్స్ లో 3rd చాప్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్. ఓకే, ఆల్రెడీ మీరు 7th క్లాస్లో ఏం నేర్చుకున్నారు అంటే క్వాడ్రిలాటరల్స్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ నేర్చుకున్నారు. ఓకే, బట్ కన్స్ట్రక్షన్, ఓకే, కన్స్ట్రక్షన్ లో మీరు 7th క్లాస్లో ఏం నేర్చుకున్నారు, కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ నేర్చుకున్నారు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి క్వాడ్రిలాటరల్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఓకేనా, సేమ్ ఆల్మోస్ట్ మీకు అన్ని తెలుసు, చిన్న చిన్న చేంజెస్ తోని మనం క్వాడ్రిలాటరల్స్ ని డ్రా చేస్తాం. ఓకే, దానికంటే ముందు కొంచెం ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. ఓకేనా, ఇక్కడ 3rd చాప్టర్లో చూడండి మీకు ఏమిచ్చారంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వాడ్రిలాటరల్ అని అన్నాడు. ఓకేనా, ఈ డయాగ్రామ్ లో క్వాడ్రిలాటరల్ అంటే మనకేంటి, 4 సైడ్స్ ఉండాలి. ఓకేనా, 4 సైడ్స్ ఉంటే అండ్ 4 వర్టెక్సెస్ ఉంటే మనం దాన్ని క్వాడ్రిలాటరల్ అని అంటాం. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, ట్రెపీజియం దీనికి ఈక్వల్స్ టు కైట్ ఇచ్చాడు. వీటి రెండింటికి సేమ్ ఏమున్నాయి, 1 పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకేనా, ట్రెపీజియంకి అండ్ కైట్కి ఏముంటాయంటే, 1 పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి, 1 పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ అన్నాడు, రెక్టాంగిల్ అన్నాడు. ఓకేనా, ఇక్కడ ఏంటి, ప్యారలలోగ్రామ్కి రెక్టాంగిల్కి, యాక్చువల్గా మనం రెక్టాంగిల్ అంటే ఏమంటాం, ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటాం. యాజ్ ఇట్ ఈజ్ ప్యారలలోగ్రామ్కి కూడా ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, బట్ ఇక్కడ స్మాల్ చేంజెస్ ఉంటాయి. బట్ ఈచ్ వర్టెక్స్ యాంగిల్ ఈజ్ 90 డిగ్రీస్. ఓకేనా, కంపల్సరీ ఇక్కడ మనకి ఈచ్ వర్టెక్స్, ఓకేనా, వర్టెక్స్ యాంగిల్ ఈజ్ 90 డిగ్రీస్ ఉండాలి అని చెప్పాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏమన్నాడు, అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అడ్జసెంట్ ఇది దేనికి, స్క్వేర్ కి రాంబస్ కి. ఓకేనా, స్క్వేర్ కి రాంబస్ కి, స్క్వేర్ కి ఏంటి, 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, ఇక్కడ అదే మనకి అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నది దేనికి, స్క్వేర్ కి, స్క్వేర్ కి రాంబస్ కి సేమ్, 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. బట్ ఇక్కడ చూడండి, ఈచ్ వర్టెక్స్ యాంగిల్ ఈస్ 90 డిగ్రీస్. ఇక్కడ వర్టెక్స్ వచ్చేసి మనం ఇక్కడ ఇది తీసుకుంటాం లోపల 90 డిగ్రీస్, ఇక్కడేమో స్క్వేర్ కి ఈ వర్టెక్స్ తీసుకుంటాం 90 డిగ్రీస్. ఓకేనా, ట్రెపీజియం కైట్, 1 పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకేనా, 1 పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ రెక్టాంగిల్, 2 పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ఓకేనా, ఈచ్ వర్టెక్స్ యాంగిల్ ఈజ్ 90 డిగ్రీస్. ఈ ఇక్కడ సేమ్ రాంబస్ అండ్ స్క్వేర్, ద అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, అండ్ ఈచ్ వర్టెక్స్ యాంగిల్ ఈస్ 90 డిగ్రీస్ అన్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, కన్స్ట్రక్టింగ్ ఏ క్వాడ్రిలాటరల్ అన్నాడు. ఓకేనా, వి వుడ్ డ్రా క్వాడ్రిలాటరల్స్ వెన్ ద ఫాలోయింగ్ మెజర్మెంట్స్ ఆర్ గివెన్. ఓకేనా, ఇది ఎలా అంటే, మనకి మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో 3 సైడ్స్ ఇచ్చి మనకి ట్రయాంగిల్ ని డ్రా చేయమన్నాడు. తర్వాత 2 సైడ్స్ అండ్ 1 యాంగిల్ ఇచ్చి ట్రయాంగిల్ ని డ్రా చేయమన్నాడు. తర్వాత సేమ్ అలాగే మళ్ళీ 2 యాంగిల్స్ ఇచ్చి 1 సైడ్ ఇచ్చి ట్రయాంగిల్ ని డ్రా చేయమన్నాడు. సేమ్ అలాగే ఇక్కడ కూడా, వెన్ 4 సైడ్స్ అండ్ 1 యాంగిల్ ఆర్ గివెన్. ఓకేనా, వెన్ 4 సైడ్స్ అండ్ 1 యాంగిల్ ఈజ్ గివెన్. ఫస్ట్ మనం సేమ్ అక్కడ 3 సైడ్స్ అండ్ ఇలాంటి టైప్ మనకి అక్కడ టైప్స్ ఉండేవి, సేమ్ ఇక్కడ కూడా మనకి 5 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్ ఇచ్చాడు. ఓకేనా, దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే 4 సైడ్స్ అంటే 4 సైడ్స్ అండ్ 1 యాంగిల్ ఇచ్చినప్పుడు డ్రా చేయడం ఎలాగా. సెకండ్ వన్ ఏంటి, 4 సైడ్స్ అండ్ 1 డయాగోనల్ ఇచ్చినప్పుడు క్వాడ్రిలాటరల్ ని డ్రా చేయడం ఎలాగా. థర్డ్ వన్, 3 సైడ్స్ అండ్ 2 డయాగోనల్స్ ఇచ్చినప్పుడు డ్రా చేయడం ఎలాగా. ఫోర్త్ వన్,
వన్ సైడ్ యాంగిల్ సైడ్ యాంగిల్ యాంగిల్ టూ సైడ్స్ త్రీ యాంగిల్స్ ఇచ్చినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ త్రీ సైడ్స్ అండ్ టూ యాంగిల్స్ ఇచ్చినప్పుడు డ్రా చేయడం ఎలా అనేది మనం నేర్చుకోబోతున్నాం. ముందు దాంట్లో ఫస్ట్ మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.1లో నేర్చుకునేది ఏంటంటే సైడ్ 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 అండ్ యాంగిల్ ఫోర్ సైడ్స్ అండ్ వన్ యాంగిల్ ఇచ్చినప్పుడు మనం క్వాడ్రిలాటరల్ని ఎలా డ్రా చేస్తామనేది మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఇక్కడ ఎక్సర్సైజ్ చూడండి, ఎక్సర్సైజ్ 3.1. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, కన్స్ట్రక్ట్ ద క్వాడ్రిలాటరల్స్ విత్ ద గివెన్ మెజర్మెంట్స్ అండ్ రైట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన కింద మెజర్మెంట్స్ ఇచ్చాడు, దాంతో మనం క్వాడ్రిలాటరల్ని డ్రా చేయాలి అండ్ రైట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టెప్స్ కూడా రాయాలి. ఓకేనా? దీంట్లో ఫస్ట్ వన్ ఏమిచ్చాడు, క్వాడ్రిలాటరల్ ఏబిసిడి విత్ ఏబి ఈక్వల్స్ టు 5.5 అండ్ బీసీ ఈక్వల్స్ టు 3.5 సెంటీమీటర్స్ అండ్ సిడి ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ అండ్ ఏడి ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. ఓకేనా? మనకి దీంట్లో ఫోర్ సైడ్స్ ఉండాలి, వన్ యాంగిల్ ఉండాలి. ఇక్కడ ఇచ్చాడు కదా ఏబి బీసీ సిడి ఏడి, ఇవన్నీ ఫోర్ సైడ్స్ అండ్ వన్ యాంగిల్, యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనం క్వాడ్రిలాటరల్ని డ్రా చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఏబి, ఓకేనా? ఇది ఏబి 5.5 సెంటీమీటర్స్. ఇక్కడ ఏ వచ్చేసి మనకి 45 డిగ్రీస్ అన్నాడు. ఓకేనా? ఏ వచ్చేసి 45 డిగ్రీస్. మనకి 45 డిగ్రీస్ అంటే మనం ఇక్కడ నుండి తీసుకుంటాం. ఓకేనా? ఇలా అయితే 90 డిగ్రీస్. 45 అంటే దీంట్లో హాఫ్ కదా. ఓకేనా? ఇందులో హాఫ్ వచ్చేసి మనకి ఇప్పుడు మనకి స్ట్రెయిట్ లైన్ ఉంటేనేమో ఇక్కడ మనకి ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. దీంట్లో హాఫ్ 45 కదా, సో ఇది 45 డిగ్రీస్. ఓకేనా? ఇది 45 డిగ్రీస్. దీంట్లో మళ్ళీ సిడి, సారీ ఏబి అయిపోయింది, తర్వాత బీసీ, బీసీ 3.5 సెంటీమీటర్స్. ఓకే? ఇదే ఇక్కడ మనం యాంగిల్ తీసుకున్నాం కాబట్టి ఏడి తీసుకుందాం. ఏ నుండి డి 5 సెంటీమీటర్స్. ఓకేనా? 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇదేంటి మనకి, ఇది ఏ బి డి వచ్చేసింది, తర్వాత సి, సి ఎంత, 4 సెంటీమీటర్స్. ఓకేనా? 4 సెంటీమీటర్స్. బిసి 3.5 సెంటీమీటర్స్. జస్ట్ ఇది రఫ్ డయాగ్రామ్, ఏబిసిడి. ఓకేనా? రఫ్ డయాగ్రామ్ మనం డ్రా చేయడానికి ఫస్ట్ ట్రై చేయాలి. ఓకే? ఓకే, ఇప్పుడు మనం డ్రా చేద్దాం. ఇది రఫ్ డయాగ్రామ్. ఇప్పుడు డైరెక్ట్గా మనం డయాగ్రామ్ని డ్రా చేస్తున్నాము. ఫస్ట్ నేను స్కేల్ అండ్ కంపాస్ని తీసుకున్నాను, పెన్సిల్ కూడా దీనికి డైరెక్ట్గా తీసేసుకున్నాను. ఓకే, ఏబి మనం ఫస్ట్ ఏం చేయాలి, ఏబి 5.5 సెంటీమీటర్స్ డ్రా చేసుకోవాలి. ఓకే, 5.5 అంటే 0 నుండి 5.5 అంటే ఇక్కడికి ఇక్కడికి 5.5. ఓకే, 5.5 తీసుకున్నాము. నెక్స్ట్ ఇవేంటి మనకి, ఏబి 5.5 సెంటీమీటర్స్. తర్వాత మనం ఏం చేయాలి, యాంగిల్ని తీసుకోవాలి. ఓకేనా? యాంగిల్ని తీసుకోవాలి. ఓకే, యాంగిల్ ఏంటి, 45 డిగ్రీస్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. మీకు ఆల్రెడీ తెలుసు, మీరు 7th క్లాస్లో నేర్చుకున్నారు యాంగిల్స్ని తీసుకోవడం ఎలాగో. ఇక్కడ టచింగ్ పాయింట్ ఉంది కదా, మనం ఏ దగ్గర పెట్టాలి, ఇక్కడ ప్రొటెక్టర్ పైన లైన్ అండ్ కింద లైన్ ఇంటర్సెక్టింగ్, అంటే ఈ రెండు టచ్ అవ్వాలి. మనకి టచ్ అయినప్పుడు ఇక్కడ 0, ఇక్కడ 0 తీసుకుంటున్నాం. ఈ 0 నుంచి మనం ఇక్కడ 45 డిగ్రీస్. ఓకే, 45 డిగ్రీస్కి ఒక రేని డ్రా చేసుకుంటున్నాం.
45 degrees. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు, ఏడి ఇక్కడ మనం సి గాని డైరెక్ట్ గా సి తీసుకోవడానికి మనకు లేదు. ఓకేనా, మనకి ఆర్క్స్ కావాలి, పర్టికులర్ మెజర్మెంట్స్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం డిని తీసుకుందాం. ఏడి ఏకి డికి ఎంత ఉంది, 5 సెంటీమీటర్స్. మనకు ఆల్రెడీ ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు కాబట్టి దీనిపైన ఇంటర్సెక్టింగ్ పాయింట్ తీసుకోవాలి. ఏడి 5 సెంటీమీటర్స్. ఓకే, నేను స్కేల్ ని కంపాస్ ని యూజ్ చేస్తూ 5 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. ఓకే, 5 సెంటీమీటర్స్ ఏ దగ్గర పెట్టేసి ఇక్కడ ఒక ఇంటర్సెక్టింగ్ ఆర్క్ డ్రా చేయాలి. ఇది ఏదైతే పాయింట్ ఉందో ఈ పాయింట్ నేమ్ వచ్చేసి డి. ఓకేనా, ఇప్పుడు మనకి ఏ బి డి 3 పాయింట్స్ వచ్చాయి. ఓకే, తర్వాత డి నుంచి మనం సి డ్రా చేద్దాం. డి నుండి సిని డ్రా చేద్దాం. ఇదంతా 4 సెంటీమీటర్స్ ఉంది. అండ్ స్కేల్ ని కంపాస్ ని యూజ్ చేసి 4 సెంటీమీటర్స్ తీసుకుందాం మనం. ఓకే, 4 సెంటీమీటర్స్. ఓకే, 4 సెంటీమీటర్స్ తీసుకున్నాను నేను. డి నుండి నేను సి కోసం ఒక ఆర్క్ డ్రా చేశాను, ఇది 4 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ బి నుంచి సికి డ్రా చేద్దాం మనం. బి టు సి 3.5 సెంటీమీటర్స్. 3.5 సెంటీమీటర్స్. 3.5 సెంటీమీటర్స్. ఓకేనా, ఇక్కడ బి నుండి సి 3.5 సెంటీమీటర్స్. ఓకేనా, ఈ టచింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆర్కులో అండ్ వీటిని మనం అటాచ్ చేద్దాం. చూడండి, సిడి మనకు ఎన్ని సెంటీమీటర్స్ ఉంది, 4 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ బీసీ ఎంత ఉంది, 3.5 సెంటీమీటర్స్. 3.5 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ నేమ్ ఇచ్చేసేయండి. ఇది ఏ బిసిడి. ఓకే, మనకిది ఏంటి, ఇది 4 సెంటీమీటర్స్, 3.5 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్. ఓకే, మన ఏం డ్రా చేయమన్నాడు, క్వాడ్రిలాటరల్ ఏబిసిడి డ్రా చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ మనం ఏబి లైన్ తీసుకున్నాం. ఓకే, తర్వాత డైరెక్ట్ గా మనం డి కానీ సి కానీ డ్రా చేయడానికి మనకు ఆప్షన్ లేదు. సో మనకి ఇక్కడ ఏమిచ్చాడు, ఒక యాంగిల్ ఇచ్చాడు. ఈ యాంగిల్ తీసుకున్నాం మనం ఇక్కడ. ఈ యాంగిల్ ఏంటి, 45 డిగ్రీస్ తీసుకున్నాం. ఓకేనా, యాంగిల్ తీసుకున్న తర్వాత, యాంగిల్ తీసుకున్నాక కూడా మనం డి కానీ సి కానీ డ్రా చేయొచ్చా, డైరెక్ట్ గా డ్రా చేయడానికి లేదు. సో ఇక్కడ డైరెక్ట్ గా పాయింట్ తీసుకోవడానికి లేదు. సో మనం ఏడి మనకి ఎంత, 5 సెంటీమీటర్స్ ఉంది. సో ఏ పాయింట్ ని తీసుకొని మనం డి కోసం ఇక్కడ ఇచ్చిన ఏదైతే మనకి యాంగిల్ ఉందో ఇక్కడ, దీనికోసం మనం ఒక ఆర్క్ రేని డ్రా చేసుకున్నాం కదా, దీనిపైన 5 సెంటీమీటర్స్ తో ఒక ఆర్క్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ దీనికి నేమ్ పెట్టాం, అది డి. ఓకేనా, ఏడి ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్. మళ్ళీ డి నుంచి ఇప్పుడు మనకు సి కావాలి. ఏ ఉంది, బి ఉంది, డి ఉంది, సి కావాలి. సి కోసం డిసి అంటే సిడి ఎంత, 4 సెంటీమీటర్స్. సో మనకు డిసి అన్న సిడి అన్న 4 సెంటీమీటర్స్ ఉంటుంది కాబట్టి 4 సెంటీమీటర్స్ తీసుకొని డి నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తాం. తర్వాత బి నుంచి మనకి బిసి 3.5 సెంటీమీటర్స్ కాబట్టి బి నుండి ఇంకొక ఆర్క్ ని డ్రా చేస్తాం. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ని మనం బి నుంచి డి నుంచి యాడ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనకి క్వాడ్రిలాటరల్ ఏబిసిడి వచ్చేసింది. కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా మనల్ని రాయమన్నాడు. సో నేను ఆల్రెడీ రాసి పెట్టాను, మీరు వాటిని డైరెక్ట్ గా నోట్స్ లో కాపీ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ వన్ దాంట్లో ఏ. ఓకేనా, కన్స్ట్రక్షన్ స్టెప్స్. ఓకే, క్లియర్. ఈ వీడియోని పాజ్ చేసి మీరు నోట్స్లో కాపీ చేసుకోండి. ఓకేనా, నేను నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.